శాంతి ఈరోజు మురళీ డేట్ పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా యోగ బలంతో వికారాలు అనే రావణుని పైన విజయాన్ని ప్రాప్తి చేసుకుని సత్యాసత్యమైన దశహారా పండుగను జరుపుకోండి అని బాబా అంటున్నారు ఈరోజు ప్రశ్న రామాయణానికి మహాభారతానికి గల పరస్పర సంబంధం ఏమిటి దసరా ఏ విషయాన్ని నిరూపిస్తుంది అని బాబా అడుగుతున్నారు సమాధానము దసరా జరుగుట అనగా రావణుడు సమాప్తం అవ్వడము సీతలకు ముక్తి లభించడము కానీ దసరా జరుపుకున్నందువలన రావణుడి నుండి విడుదల లభించదు మహాభారత యుద్ధం జరిగినప్పుడు సీతలందరికీ విడుదల లభిస్తుంది మహాభారత యుద్ధంలో రావణ రాజ్యము సమాప్తమైపోతుంది కనుక రామాయణము మహాభారతము గీతకు పరస్పరంలో చాలా గాఢమైన సంబంధం ఉంది అని బాబా అంటున్నారు పాట సభలో దీపం వెలిగింది వంశాంతి తండ్రి చెప్తున్నారు మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు మిమ్మల్ని ఇప్పుడే దైవీ సాంప్రదాయం వారు అని అనరు మీరిప్పుడు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు తరువాత దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా తయారవుతారు వీరే రామాయణము ఈరోజు అంటే దశమి రోజు పూర్తి అవుతుంది కానీ వాస్తవానికి అది పూర్తి అవ్వదు రావణుడు మరణిస్తే రామాయణ కథ పూర్తి అవ్వాలి కానీ పూర్తి అవ్వదు మహాభారత యుద్ధం ద్వారా మాత్రమే విడుదలవుతారు ఇవి కూడా అర్థం చేసుకునేటటువంటి విషయాలు రామాయణము అంటే ఏమిటో మహాభారతం అంటే ఏమిటో కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు రామాయణానికి మహాభారతానికి సంబంధం ఉంది మహాభారత యుద్ధం వలన రావణ రాజ్యము సమాప్తమైపోతుంది తర్వాత ఈ దసరా మొదలైనవి జరిపేదే ఉండదు గీత లేక మహాభారతం కూడా రావణ రాజ్యాన్ని సమాప్తం చేసేవే ఆ సమయము ఇదే అంటున్నారు బాబా అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి వారిది హింసాత్మకము మీది అహింసాత్మకము మీది గీత మీరు గీతా జ్ఞానాన్ని వింటున్నారు దానితో ఏమవుతుంది రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది వారు రావణుణ్ణి చంపుతారు కానీ రామరాజ్యం ఏర్పడదు అంటున్నారు బాబా ఇప్పుడు రామాయణము మహాభారతం ఉన్నాయి కదా రావణుణ్ణి సమాప్తం చేసేందుకు మహాభారత యుద్ధం జరుగుతుంది ఇవన్నీ అర్థం చేసుకునేటటువంటి రహస్యమైనటువంటి విషయాలు అయితే దీనికి విశాలమైన బుద్ధి కావాలి అని బాబా అంటున్నారు మహాభారత యుద్ధంలో రావణరాజ్యం సమాప్తమవుతుంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు రావణుణ్ణి చంపినంత మాత్రాన రావణ రాజ్యం సమాప్తం అవ్వదు దాని కొరకు సంగమ యుగం కావాలి ఇది సంగమ యుగము ఇప్పుడు మీరు రావణుని పైన విజయం పొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దీనికి జ్ఞాన అస్త్రశస్త్రాలు కావాలి సాధారణ అస్త్రశస్త్రాలు కాదు రామ రావణ యుద్ధం జరిగింది అని చూపిస్తారు ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు ఇప్పుడు మీరు యోగ బలంతో రావణుడి పైన విజయాన్ని పొందుతూ ఉన్నారు ఇవన్నీ గుప్తమైన విషయాలు ఐదు వికారాల రూపీ రావణునిపైన మీకు విజయం లభిస్తుంది దేని ద్వారా గీత ద్వారా అంటున్నారు బాబా తండ్రి మీకు గీతను వినిపిస్తున్నారు భాగవతము లేనే లేదు భాగవతములో కృష్ణుని యొక్క చరిత్రను చూపిస్తారు కృష్ణునికి చరిత్ర లేనే లేదు వినాశనమైనప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది అని మీకు తెలుసు దాని ద్వారా రావణ రాజ్యం సమాప్తమైపోతుంది సిడీ చిత్రంలో కూడా రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి భక్తి కూడా మొదలైంది అని చూపిస్తారు ఇది మీకు మాత్రమే తెలుసు అంటున్నారు బాబా గీతకు మహాభారత యుద్ధానికి సంబంధం ఉంది మీరు గీతను విని రాజ్యాన్ని పొందుకుంటారు శుభ్రమయ్యేందుకు యుద్ధం జరుగుతుంది భాగవతంలోని చరిత్ర మొదలైనవన్నీ తప్పులే శివపురాణంలో ఏమీ లేదు లేకుంటే గీతకు శివ పురాణము అనే పేరు ఉండాలి కదా శివబాబా కూర్చుని అత్యంత ఉన్నతమైన గీతా జ్ఞానాన్ని ఇస్తున్నారు గీత అన్ని శాస్త్రాల కంటే చిన్నది అంటున్నారు బాబా ఇతర పుస్తకాలన్నీ చాలా పెద్దవిగా తయారు చేశారు మనుష్య జీవిత కథలు కూడా ఎంత పెద్ద పెద్దవి తయారు చేస్తూ ఉంటారు నెహ్రూ శరీరాన్ని వదిలేశాడు అతని జీవిత కథను చాలా పెద్ద పుస్తకంగా తయారు చేశారు శివబాబా చెప్పిన ఈ గీతను చాలా పెద్ద పెద్ద పుస్తకాలుగా తయారు చేయాలి కానీ గీత చాలా చిన్నది అంటున్నారు బాబా ఎందుకంటే తండ్రి కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే వినిపిస్తారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వేకర్మలు వినాశనం అవుతాయి చక్రమును అర్థం చేసుకోండి అందుకే గీత చాలా చిన్నదిగా తయారు చేశారు ఇవి కంఠస్థం చేయవలసినటువంటి జ్ఞానము అని బాబా అంటున్నారు గీతను లాకెట్ రూపంలో కూడా తయారు చేస్తారు అని మీకు తెలుసు అందులో చాలా చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి ఇప్పుడు బాబా కూడా మీ మెడలో త్రిమూర్తి లాకెట్ను రాజ్య పదవి లాకెట్ను ధరింపచేస్తారు ఇది మన్మనాభవ అనే గుప్త మంత్రం ఉన్నటువంటి లాకెట్ అంటున్నారు బాబా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీ పని యోగ బలంతో విజయాన్ని పొందుకోవడము తర్వాత మీ కొరకు శుభ్రం కూడా జరగాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు మీ యోగ బలంతోనే రావణ రాజ్యము వినాశనం అవుతుంది రావణ రాజ్యం ప్రారంభము ఎలా అయింది అనేది కూడా ఎవరికీ తెలియదు ఈ జ్ఞానం చాలా సహజమైనది ఒక్క క్షణం మాటే కదా అంటున్నారు బాబా ఎనభై నాలుగు జన్మల సిడి చిత్రంలో కూడా ఎన్నెన్ని జన్మలు తీసుకున్నారో ఉంది ఇది ఎంత సహజమైనది తండ్రి జ్ఞానసాగరులు జ్ఞానం వినిపిస్తూనే ఉంటారు మీరు మురళీ కాగితాలన్నీ జమ చేస్తే లెక్కలేనన్నీ అయిపోతాయి తండ్రి చాలా వివరంగా అర్థం చేయిస్తున్నారు క్లుప్తంగా అల్ఫో అంటే తండ్రిని స్మృతి చేయండి మిగిలిన సమయంలో ఏం చేస్తారు మీ తలపైన పాపభారం చాలా ఉంది దానిని స్మృతి ద్వారానే దించుకోవాలి ఇందులోనే శ్రమ కలుగుతుంది అయినా పిల్లలు క్షణ క్షణము మర్చిపోతారు అంటున్నారు బాబా మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే విఘ్నాలు రానే రావు దేహాభిమానులుగా అయితే విఘ్నాలు ఏర్పడతాయి చివరిలోనే దేహీ అభిమానులుగా అవుతారు తరువాత అర్ధకల్పము ఎలాంటి విఘ్నాలు కూడా ఏర్పడవు ఇవన్నీ అర్థం చేసుకునే చాలా గూఢమైనటువంటి విషయాలు అంటున్నారు బాబా ప్రారంభం నుండి ఎంతో వినిపిస్తూ వచ్చాను అయినా మళ్ళీ చెప్తున్నారు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి ఇది చాలు వృక్షము విస్తారముగా ఉంటుంది బీజం చాలా చిన్నదిగా ఉంటుంది దాని నుండి పెద్ద వృక్షము వెలువడుతుంది అని బాబా అంటున్నారు ఇప్పుడు రామాయణానికి మహాభారతంతో ఏ సంబంధం ఉందో తండ్రి అర్థం చేయిస్తున్నారు రామాయణము భక్తి మార్గానికి చెందినది అర్ధకల్పం నుండి వింటూ ఉన్నారు అనగా ఇప్పుడు రావణ రాజ్యము అర్ధకల్పం నుండి నడుస్తూ ఉంది మహాభారత యుద్ధం వచ్చింది అంటే రావణ రాజ్యము సమాప్తమయ్యి రామరాజ్యం వచ్చేస్తుంది రామాయణానికి మహాభారతానికి గల వ్యత్యాసం ఏమిటి రామరాజ్య స్థాపన రావణ రాజ్య వినాశనము అవ్వనున్నది గీతను విని మీరు విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు యోగ్యులుగా తయారవుతారు గీత మహాభారత యుద్ధాలు ఇప్పటివే రావణ రాజ్యము సమాప్తం అయ్యేందుకు మహాభారత యుద్ధం జరుగుతుంది కానీ వారు చూపిన యుద్ధం అంతా తప్పు పంచ వికారాలను జయించేందుకే ఈ యుద్ధం ఉంది అంటున్నారు బాబా మీకు తండ్రి గీతలోని రెండు పదాలు వినిపిస్తున్నారు ఒకటి మన్మనాభవ రెండు మధ్యాజీభవ గీత ప్రారంభంలో చివరిలో ఈ రెండు పదాలు వస్తాయి సరిగ్గా ఇప్పుడు గీత అధ్యయనం జరుగుతూ ఉంది అని పిల్లలు అంటారు ఇలా పిల్లలు అర్థం చేసుకున్నారు కూడా కానీ ఎవరికైనా చెప్తే వారిప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని అంటూ ఉంటారు అర్థం చేయించిన దానికి మరియు భక్తి మార్గంలోని శాస్త్రాలకు చాలా తేడా ఉంటుంది ఈ రామాయణం అంటే ఏమిటో మహాభారతం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు మహాభారత యుద్ధం ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కానీ మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు అందువల్ల మొదట మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వండి బాబా అంటున్నారు నన్ను ఒక్కడినే స్మృతి చెయ్యండి అంటున్నారు అన్ని భాషల్లో కూడా ప్రచారం ఉంది మీ రాజ్యంలో ఒకే భాష ఉంటుంది అక్కడ ఏ శాస్త్రాలు పుస్తకాలు ఏమీ ఉండవు అంటున్నారు బాబా అక్కడ భక్తి మార్గంలోని విషయాలు ఏమీ ఉండవు భారతదేశానికి రామాయణము మహాభారతము మరియు గీతతోనే సంబంధం ఉంది భగవంతుడు తన పిల్లలైన మీకు గీతను వినిపిస్తారు దాని ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు మహాభారత యుద్ధం తప్పకుండా జరగాలి అందులో పతిత ప్రపంచం సమాప్తం అయిపోతుంది గీత వలన మీరు పావనముగా అవుతారు పతిత పావనుడైనా భగవంతుడు చివరిలోనే వస్తారు వారు చెప్తున్నారు కామం మహాశత్రువు దీనిపైన విజయాన్ని పొందుకోండి అంటున్నారు బాబా కామ వికారానికి ఎప్పుడూ లొంగిపోకూడదు దీనివలన చాలా నష్టపోతారు వికారాల వెనుక చాలా గొప్ప ప్రసిద్ధి గాంచిన మినిస్టర్లు మొదలైన వారు కూడా వారి పేరును అవమానం పాలు చేసుకుంటారు అంటున్నారు బాబా కామం వెనుకపడి చాలా చెడిపోతారు అందువలన బాబా అర్థం చేయిస్తున్నారు బాబా వద్దకు మంచి యవ్వనంలో ఉన్న పిల్లలు వస్తారు బ్రహ్మచర్యంలో ఉండివారు చాలామంది ఉన్నారు జీవితమంతా వివాహం చేసుకోరు స్త్రీలు కూడా ఉంటారు కదా నన్స్ అంటే క్రైస్తవ సన్యాసులు ఎప్పుడూ కూడా వికారాల్లోనికి వెళ్ళరు కానీ అందులో ప్రాప్తి ఏమీ లేదు ఇక్కడ పవిత్రమయ్యి జన్మ జన్మాంతరాలు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు జన్మ జన్మాంతరాల పాపభారం తలపైన ఉంది అది తెగిపోతే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు ఇక్కడ మనుషులు పాపాలు చేస్తూ ఉంటారు ఒక్క జన్మలో ఎవరైనా సన్యాసిగా అయినా జన్మ ఏమో వికారీ జన్మే కదా అంటున్నారు బాబా రావణ రాజ్యంలో వికారము లేకుండా జన్మ జరగనే జరగదు అక్కడ జన్మ ఎలా జరుగుతుంది అని అడుగుతారు యోగ బలము అంటే ఏమిటి అని అడిగే పనే లేదు అది సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అక్కడ రావణ రాజ్యమే ఉండదు కనుక ఈ ప్రశ్నయే రాదు అన్నీ అవుతాయి అక్కడ వారిగా అయినప్పుడు నేను వెళ్ళి మళ్ళీ చిన్న బాలునుగా అవుతాను అని తల్లి గర్భంలోకి వెళ్తాను అని సాక్షాత్కారం అవుతుంది అయితే ఫలానా ఇంటికి వెళ్తామని తెలియదు ఇప్పుడు చిన్న బాలునుగా అవ్వాలని మాత్రం తెలుస్తుంది మగనెమలి ఆడనెమలి ఉదాహరణ కూడా ఉంది కదా కన్నీటి ద్వారా గర్భం ధరిస్తుంది అలాగే బొప్పాయి వృక్షంలో కూడా ఒకటి మగది ఒకటి ఆడది ఉంటాయి ఒకదాని ప్రక్కన ఒకటి ఉండడం వల్ల ఫలమునిస్తుంది అంటున్నారు బాబా ఇది కూడా ఆశ్చర్యమే కదా అంటున్నారు బాబా జడ వస్తువుల్లోనే ఇలా ఉంటే చైతన్యంలో సత్యుగంలో ఏం జరగదు అని బాబా అడుగుతున్నారు ఈ వివరాలన్నీ పోను పోను మీకు చాలా బాగా అర్థమవుతాయి ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేసి తమో ప్రధానము నుండి సతో ప్రధానముగాయి వారసత్వాన్ని తీసుకోండి తరువాత అక్కడ ఏ పద్ధతులు ఉంటాయో మీరే చూస్తారు అంటున్నారు బాబా మీరు యోగ బలం ద్వారా విశ్వానికే యజమానులుగా అవుతున్నారు అలాంటప్పుడు యోగ బలంతో పిల్లలెందుకు జన్మించరు అని అడుగుతున్నారు బాబా ఇటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతారు కానీ ఏ విషయంలోనైనా జవాబు పూర్తిగా లభించకపోతే క్రింద పడిపోతారు చిన్న విషయంలో కూడా సంశయం వచ్చేస్తుంది శాస్త్రాలలో ఇటువంటి విషయాలు ఏమీ లేవు శాస్త్రాలన్నీ భక్తికి చెందినవి పరంపిత పరమాత్మ వచ్చి బ్రాహ్మణ ధర్మము సూర్యవంశ ధర్మాలను స్థాపన చేస్తారు బ్రాహ్మణులు సంగమ యుగములోని వారు తండ్రి సంగమ యుగంలో రావలసి వస్తుంది ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా ఆ వైపు వారు ఓ ముక్తి దాత దుఃఖము నుండి విముక్తి చెయ్యండి అని పిలుస్తారు దుఃఖము ఇచ్చేది ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు రావణ రాజ్యం సమాప్తం అవుతుందని మీకు తెలుసు మీకు తండ్రి రాజయోగం నేర్పిస్తారు చదువు పూర్తి అవ్వగానే అవుతుంది దాని పేరు మహాభారత యుద్ధము మహాభారత యుద్ధంలో రావణ రాజ్యం సమాప్తమైపోతుంది దసరాలో ఒక రావణుని మాత్రమే సమాప్తం చేస్తారు అవి హద్దుల్లోని మాటలు ఇవి బేహద్దు విషయాలు ఈ ప్రపంచమంతా సమాప్తమైపోతుంది కనుక ఇంత చిన్న చిన్న కన్యలు ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు శరీర జ్ఞానము కిరోసిన్ వంటిది అంటున్నారు బాబా ఇది స్వచ్ఛమైన నెయ్యి వంటిది ఈ జ్ఞానము రాత్రికి పగులుకున్నంత తేడా ఉంది కదా రావణ రాజ్యంలో మీరు నూనె తినవలసి వస్తుంది ఇంతకుముందు అసలైన నెయ్యి చవకగా లభించేది తరువాత ధర అధికమైపోయినందువల్ల ఇప్పుడు నూనెను తినవలసి వస్తుంది అంటున్నారు బాబా ఈ గ్యాసు కరెంటు మొదలైనవి ఇంతకు ముందు ఏమీ ఉండేవి కాదు కొన్ని సంవత్సరాల్లోనే ఎంత వ్యత్యాసం అయిపోయింది అందరూ సమాప్తం అవ్వనున్నారు అని మీకు తెలుసు శివ్ మనల్ని లక్ష్మీ నారాయణుల వలె తయారు చేసేందుకే చదివిస్తున్నారు ఈ నశ ఈ బాబాకు చాలా ఉంటుంది పిల్లలను మాయ మరిపింప ఉంటుంది మేము తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చాము అన్నప్పుడు ఆ నశ అసలు ఎందుకు ఉండడం లేదు అని బాబా అడుగుతున్నారు మధురమైన ఇంటిని మధురమైన రాజధానిని కూడా మర్చిపోతున్నారు ఎవరెవరు ఎముకలు అరిగేలా సేవ చేస్తారో వారే రాకుమారులుగా అవుతారు మీకు ఈ నశ ఎందుకు ఉండదు అని అడుగుతున్నారు బాబా ఎందుకంటే స్మృతిలో ఉండడం లేదు సేవలో పూర్తిగా తత్పరులై ఉండరు అప్పుడప్పుడు సేవలో ఉత్సాహంగా ఉంటారు అప్పుడప్పుడు చల్లబడిపోతారు ఇలా జరుగుతుంది కదా అందరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి అంటున్నారు బాబా అప్పుడప్పుడు తప్పులు కూడా జరుగుతాయి అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు చాలా మధురంగా మాట్లాడాలి అందరినీ సంతోషపరచాలి ఎవరికీ ఆవేశం రాకూడదు తండ్రి ఎంత ప్రేమ సాగరులు ఇప్పుడు గోవధను నిషేధించేందుకు ఎంతగా తలకొట్టుకుంటున్నారు బాబా అంటున్నారు అన్నింటికంటే పెద్ద హత్య కామఖడ్గాన్ని ఉపయోగించడం మొదట దానిని నిషేధించండి అంటున్నారు కానీ అది ఆగదు ఎంతో తల కొట్టుకుంటూ ఉంటారు ఈ కామఖడ్గము ఇరువురికి పనికిరాదు మనుషుల మాటలు ఎక్కడా తండ్రి మాటలు ఎక్కడా ఎవరు కామ వికారాన్ని జయిస్తారో వారే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ తండ్రి సమానముగా ప్రేమ సాగరులుగా అవ్వాలి ఎప్పుడు ఆవేశపడరాదు మీ మాటలు చాలా మధురంగా ఉండాలి అందరినీ సంతోషపెట్టాలి సెకండ్ పాయింట్ ఎముకలు అరిగేలాగా సేవ చేయాలి ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి రాకుమార రాకుమారీలుగా అవుతాము అనే నశాలో ఉండాలి వరదానము సేవ చెయ్యాలనే లగ్నము ద్వారా లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిలోనికి పరివర్తన చేసే నిరంతర సేవాధారి భవ సారాంశము నిరంతరము సేవలో ఉండడమే సేవాదారుల కర్తవ్యము మనసా సేవ కావచ్చు వాచా సేవ కావచ్చు లేక కర్మణా సేవ కావచ్చు కానీ సదా సేవలో ఉండాలి సేవాదారులు ఎప్పుడూ సేవ వేరే నేను వేరే అని భావించరు ఎవరి బుద్ధిలో సదా సేవ చెయ్యాలనే లగ్నం ఉంటుందో వారు లౌకిక ప్రవృత్తి పరివర్తనై ఈశ్వరీయ ప్రవృత్తిగా అవుతుంది సేవాదారులు వారి ఇంటిని ఇంటిగా భావించరు సేవా స్థానముగా భావించి నడుస్తూ ఉంటారు సేవాదారుల ముఖ్య గుణము త్యాగము త్యాగవృత్తి కలవారు ప్రవృత్తిలో తపస్వి మూర్తులై ఉంటారు తద్వారా సేవ స్వతహాగానే జరుగుతుంది స్లోగన్ తమ సంస్కారాలను దివ్యముగా చేసుకోవాలనుకుంటే మనస్సు బుద్ధిని తండ్రి ముందు సమర్పణ చెయ్యండి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి